Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరికీ షాక్ ఇచ్చి జగన్ అందలం ఆయనకే. ఉమ్మారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన తెలుగుదేశం పార్టీలో దశాబ్దాల పాటు సేవ చేశారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉండగా ఎమ్మెల్యేగా నెగ్గి శాసనసభలో చురుకుగా వ్యవహరించారు. ఇక తరువాత లోక్సభకు 3 సార్లు నెగ్గారు. 1996 నుంచి 1998 వరకు కేంద్రంలోని దేవగౌడ, గుజరాల్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. ఇంతటి అనుభవం కలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2012 జగన్ పార్టీ పెట్టాక అందులోకి వచ్చారు. ఆయన అల్లుడు కిలారి రోసయ్య గత ఏడాది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 2016 ఎమ్మెల్సీగా అయ్యారు. ఆయన ఇప్పుడు మండలిలో నేతగా ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన రాజ్యసభ సీటు ఆశించారని పార్టీలో ప్రచారంలో ఉంది. ఇక గత 10 ఏళ్లుగా జగన్ వెన్నంటి ఉంటూ పెద్ద ఆయనగా పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన అనుభవం కూడా జగన్కి ఉపయోగపడుతోంది. దీంతో ఇప్పుడు పెద్ద ఆయన మీద కాస్త మనసు పడ్డారని టాక్. ఇద్దరు మంత్రులు వైసీపీ నుంచి వైదొలిగారు. వారిలో గుంటూరు నుంచి బీసీ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ ఉండేవారు. ఆయన ఖాళీని జగన్ ఎవరితో భర్తీ చేస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. బీసీ ఖాళీ కాబట్టి బీసీలకే ఇస్తే తనకు దక్కుతుందని విడుదల రజని భావిస్తున్నారు. ఇక కాపులకు ప్రాధాన్యత ఇస్తే తనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని అంబటి రాంబాబు భావిస్తున్నారు. ఆయన వైఎస్ఆర్ నుంచి నేటి జగన్ వరకు పూర్తి విధేయంగా ఉంటున్నారు. మరి ఇంకా చాలామంది లిస్టులో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా రేసులో ఉన్నారు. ఇక వీరిలో ఎవరికి ఇచ్చినా మిగిలిన వారు బాధపడతారు. అసంతృప్తి కూడా వస్తుంది. దాంతో జగన్ ఒక తెలివైన ఆలోచన చేస్తున్నారట. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా టాక్. నిజానికి కేంద్రంలో మంత్రి పదవి చేసిన తర్వాత గత 2 దశాబ్దాలుగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజకీయంగా ఇబ్బందులు పడుతూనే వచ్చారు. మిగిలిన వారి మాట ఎలా ఉన్నా జగన్ని నమ్ముకుని ఆయన కొనసాగుతున్నారు. జగన్ గెలుస్తాడో లేదో తెలియని నాడే ఆయన పార్టీలో చేరి తన అనుభవం అంత వయసు లేకపోయినా జగన్ మాట మీదనే నమ్మకం ఉంచి వివాదరహితునిగా పార్టీలో ఉంటున్నారు. పైగా ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకునిగా ఉన్నారు. నిజంగా జగన్ కనుక ఈ నిర్ణయం తీసుకుంటే పార్టీలో కూడా అంతా హర్షిస్తారు అంటున్నారు. ఎందుకంటే ఆయన సాటి సీనియర్ నేత ఎవరూ లేరు. పైగా వయసు పరంగా చూసినా ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వాలి. ఇక ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం మరో 2 ఏళ్లలో అయిపోతుంది. ఈలోగా మండలి రద్దు అయినా ఆయన మంత్రిగా చేసిన సంతృప్తి ఉంటుంది. జగన్ కూడా ఆయనకి ఏమీ పెద్దగా చేయలేదు అన్న ఆలోచనలో ఉన్నారు. దాంతో ఉమ్మారెడ్డికే పెద్దపీట వేయాలని వ్యూహాత్మకంగా జగన్ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఆయనను మంత్రిని చేయడం ద్వారా భారీ ఎత్తున వస్తున్న పోటీ నుంచి బయటపడాలని జగన్ పక్కా ప్లాన్ వేస్తున్నారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.